తన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ది సేమ్ ఈ క్వశ్చన్ నేను అడిగినప్పుడు షీ వాజ్ లైక్ సో ఎమోషనల్, ఆల్మోస్ట్ టీయర్స్ ఉండే తన ఐస్లో. అది కంటెంట్ మొత్తం కూడా, సినిమా కంటెంట్ అంతా కూడా మొత్తం ముందే లీక్ అయిపోవడం, బయటకి రావటం. అఫ్కోర్స్ అది టోటల్ మూవీ కాకపోయినా, ఆర్ఆర్ అది ఏం లేకపోయినా, బట్ టోటల్ మూవీ రావటం అండ్ తనకే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి పెడుతూ ఉంటే షీ వాజ్ లైక్ సో ఎమోషనల్ అనమాట. ఆ టాపిక్ తీయగానే అంత ఐస్లో వాటర్ వచ్చేసాయి. సో అంటే ఇంతమంది స్ట్రగుల్, మీది కావచ్చు, తంది కావచ్చు, టోటల్ టీమ్, అంటే ఒక్కొక్కరిది చూస్తేనే ఇంత బాధ వేస్తుంది యాజ్ అ ఇంటర్వ్యూయర్ నాకే. సో ఈ యూనిట్ మొత్తంది ఇంత స్ట్రగుల్ అలా జరిగినప్పుడు అసలు వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే తన ఒక్కటే కాదు, రిలీజ్కి ముందు ఈ క్వశ్చన్ మీరు ఎవరి దగ్గర తెచ్చినా యూ విల్ సీ టీయర్స్ ఇన్ ఎవ్రీబడీ ఇన్ మై టీమ్. నా దగ్గరే కాదు, నా టెక్నీషియన్స్ దగ్గర, ఎవరి దగ్గరకైనా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఎందుకంటే అందరూ చాలా కష్టపడ్డాం, వెయిట్ చేసాం, అంటే చాలా హోప్స్ ఉన్నాయి, అంటే ఫైనల్లీ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, బాగా చేసాం అన్నది. అట్ ద సేమ్ టైమ్ లక్కీలీ విజయ్ మార్కెట్ పెరగడం, మా సినిమాకి మంచి ప్లాట్ఫామ్ రావడం, ఇవన్నీ జరిగాయి. ప్లస్ మంచి రిలీజ్ ఇవ్వగలిగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇట్స్ లైక్ అ గోల్డెన్ ఫ్రూట్ ఇన్ హ్యాండ్. అక్కడ దాకా వచ్చింది, ఇట్స్ ఏముంది, మొత్తం అలా బయటపడిపోయింది, లాగేసుకున్నారు అనేసరికి దానికి తోడు చూసిన వాళ్ళు దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం, కొంతమంది పాజిటివ్ చాలా చెప్పారు, కానీ బట్ కొంతమంది రివ్యూవర్స్ ఐ మీన్ లైక్ వెబ్లో కొన్ని ఆర్టికల్స్ అయితే అసలు డిజాస్టర్ రాశారు. అంటే ఇంకా అసలు ఈ సినిమా రిలీజ్ కూడా చేయట్లేదు ప్రొడ్యూసర్స్, విజయ్కే కాన్ఫిడెన్స్ లేదు, ఇలా రాశారన్నమాట. అవి విన్నప్పుడు ఏమవుతుందంటే, ఒకనొక టైంలో మన ఇంట్లో వాళ్ళకి, మన క్లోజ్ ఫ్రెండ్స్కు డౌట్ వస్తుంది అంత చూస్తున్నప్పుడు, ఎరా ఆర్ యూ సీరియస్లీ ఓకే విత్ ద ఫిల్మ్, ఏమో జరుగుతుంది లోపల అన్నది. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే అది చాలా టఫ్. అక్కడ దాకా వచ్చినప్పుడు ఏంటంటే యూ విల్ లూజ్ హోప్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట, ఆ సెన్సిటివ్ పోర్షన్ వచ్చినప్పుడు. సో అలాంటివి వచ్చినప్పుడు ఎవ్రీవన్ బ్రోక్ డౌన్ మా టీంలో ఆల్మోస్ట్. ఈవెన్ నేను కూడా ఏంటంటే ఒకనొక లిమిటెడ్ పీరియడ్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. అదే టైంకి పక్కన గీతా గోవిందం రిలీజ్ అవుతుంది, నోట రిలీజ్ అవుతుంది, అరే మనది అవ్వట్లేదు ఏంటి అన్నది ఒక చిన్న ఇది ఉందన్నమాట. బట్ నౌ ఇట్స్ ఫైన్, వీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ స్లోలీ వీ గా యూనో కలెక్టెడ్ అవర్ సెల్ఫ్ అండ్ మాకు ఒకరికొకరు వీవర్ సపోర్టింగ్ ఈచ్ అదర్. నా ఎడిటర్గా శ్రీజిత్ కానీ సుజిత్ కానీ ఎక్కడున్నా సరే దే యూస్ టు కాల్ మీ అండ్ లైక్ దిస్ ఈస్ డెఫినెట్లీ హిట్ ఫిల్మ్. ఎందుకంటే అందరం ముందు చూసుకున్నాం ఎడిట్ షూట్లో అండ్ 100% వీఆర్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఆడుతుంది, నో మ్యాటర్ వాట్ ఇట్ ఆడుతుంది, ఏదో ఒక రీజన్ వల్ల ఆడుతుంది. ఎందుకంటే దీంట్లో ఇట్స్ రిటర్న్ దట్ వే అండ్ షార్ట్ దట్ వే. సో అసలు భయపడద్దు అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ లాక్కుంటూ వచ్చాం. ఫైనల్లీ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అంటే జనరల్గా ఏదో అంటారు, మామూలుగా సక్సెస్ అలా వచ్చేస్తే అంత కిక్ ఉండేది కాదేమో, మీకు ఇంత ఇన్ని స్ట్రగుల్స్ తర్వాత సక్సెస్ వస్తే అది ఇంకో కిక్ లాగా ఉన్నట్టుంది. చాలా నేను మా రైటర్ అసలు ఎన్నిసార్లు అనుకున్నామంటే అసలు ఫైనల్గా రిలీజ్ అయిన రోజు ఫస్ట్ డే సంధ్యలో చూసినప్పుడు, ఆ టాక్ చూసినప్పుడు, నంబర్స్ చూస్తున్నప్పుడు చాలా ఉంది. సో యూ ఎవర్ థాట్ అంటే అసలు ఇది బయటకు ఎలా వెళ్ళిందో ట్రేస్ అవుట్ చేయగలిగారా? యా అండి, అంటే అది ఎక్కడైతే మేము డేటా మొత్తం స్టోర్ చేస్తామో, సమ్ డేటా బ్యాంక్ కంపెనీలో ఒక ఎంప్లాయీ మిస్యూజ్ ద హార్డ్ డిస్క్ అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దట్ గై వాజ్ అరెస్టెడ్ అండ్ యాక్షన్ తీసుకున్నారు తన మీద. సో ఇది నాకు తెలిసిన న్యూస్, అక్కడ నుంచి బయటకు వచ్చింది. అంటే అది సంబడీస్ ఓవర్ ఎక్సైట్మెంట్, తను ఎవరో సమ్ యంగ్స్టర్ న్యూ ఎంప్లాయీ, హీ వాంట్స్ టు షేర్ ఇట్ విత్ సమ్ ఆఫ్ హిస్ కజిన్ ఆర్ సమ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ సమ్ వన్ అని పంపించాలి టు షో విజయ్ దేవరకొండ సినిమా ఆర్ సంథింగ్. అంటే వాడు ఫినాన్షియల్ రీజన్ కాదు, దట్ వాస్ నాట్ ఎ క్రైమ్ అంట, బట్ సఫర్ అంటే పక్కన ఇంకొకరు అయితే సఫర్ అవుతున్నారు దానివల్ల. సో అలా జరిగింది, మా తప్పు కూడా ఉంది, ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం ఏదైనా చేసి ఉండాలేమో తెలియదు. మీకు ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో అంటే అది బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, మీరు ఇందాక కూడా చెప్పారు నేను డిప్రెషన్లో కూడా వెళ్ళడం జరిగింది కొన్ని రోజులు అని చెప్పి, సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా ఆ వ్యక్తిని కొట్టాలని అనిపించిందా? అక్కడ సమస్య వ్యక్తి కాదు, అంటే ఐ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ వన్ పర్సన్. ఇప్పుడు అంటే అది కొట్టాలి అనుకుంటే అక్కడ తన్ని కొట్టాలి, చూసి కమెంట్ చేసే ప్రతి ఒక్కరిని కొట్టాలి, దాన్ని తీసి వెబ్లో పెట్టి ప్రమోట్ చేస్తున్న వాళ్ళని కొట్టాలి, దాన్ని బేస్ చేసుకుని ఆర్టికల్స్. సరే అతను తప్పు చేశాడు, వాడిని జైల్లో పెట్టారు, మరి మిగతా వాళ్ళకి ఏంటి శిక్ష? వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా, అంటే వాళ్ళు కూడా దే ఆర్ కాజింగ్ డ్యామేజ్, దే ఆర్ కాజింగ్ పెయిన్, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉంది. అంటే ఇక్కడ వాడు కాకపోతే వాడి ప్లేస్లో ఇంకొకటి ఎవడని తప్పు చేస్తారు. మనం సెక్యూరిటీ అయినా టైట్ చేసుకుని ఉండాలి. అంటే ఇలాంటిది ఒకటి అంటే 100% ఐడియల్గా ఎవడు సొసైటీ ఎప్పుడు ఉండదు, ఎక్కడో చోటు లీక్స్ ఉంటాయి, క్రాక్స్ ఉంటాయి. అది జరిగినప్పుడు హౌ ద సొసైటీ రియాక్ట్స్ టు ఇట్ అన్నది దట్ షోస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద సొసైటీ. ఈ మూమెంట్లో మేము అంతే నెగిటివిటీ చూసాం, అంతే పాజిటివిటీ చూసాం. ఎంతోమంది సే నో టు పైరసీ అని చెప్పి సినిమాని ముందుకు తీసుకెళ్ళిన
ఇది కూడా ఉంది. ఎస్పెషల్లీ మన టాక్సీ వాళ్ళకి రానా గారు కావచ్చు, ప్రభాస్ గారు, నిఖిల్ గారు, అవుట్ సైడ్ ఇండస్ట్రీ కూడా చాలా మంది అంటే వాళ్ళు చాలా నాకు పర్సనల్గా కూడా చాలా మంది పెట్టారు, హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ లైక్ అన్న మేము మా ఎదురుగు మా ప్రింట్ వచ్చింది, మేము ఉన్నాం, ఎక్స్చేంజ్ అవుతుంది కళ్ళ ముందు, బట్ వీఆర్ నాట్ వాచింగ్ ఇట్, వీ వాంట్ వాచ్ ఇట్ అన్ థియేటర్, వీ రెస్పెక్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎథిక్స్ ఉన్నాయి చాలా మందికి. సో ఇక్కడ అంటే సమస్య అయితే నా దృష్టిలో ఎప్పుడు ఒక పర్సన్ కాదు, వెన్ సంథింగ్ హ్యాపెన్స్ హౌ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ రియాక్ట్స్ టు ఇట్ అనేది, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద సొసైటీ. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ద పీపుల్ హూ వాచ్ ద పైరసీ మూవీ ఆఫ్ టాక్సీ వాలా, వాట్ విడ్ యూ సే? ఐ విల్ సే గైడ్స్, ఇంప్రూవ్ యువర్ స్టాండర్డ్స్. ఫోన్లో సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అనుకోవడం అనేది, అది మీ లైఫ్ స్టాండర్డ్ని కూడా ఇట్ రిఫ్లెక్స్. అక్కడతో ఆగిపోద్దు, జస్ట్ అంటే యూ కెన్ డూ బెటర్ దాన్ దట్. అంతకన్నా ఒక 50 రూపీస్ స్పెండ్ చేయండి, ఒక మంచి సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీకి చూపించండి, ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోండి, దాంట్లో ఏదన్నా మీకు నచ్చితే తీసుకొని ఇంటికి తీసుకెళ్ళండి, ఫీల్ ఇట్. అంతేగాని చీప్గా దొరికేసింది నాకు ఒక సినిమా అని చెప్పి ఒక ఫోన్లో పెట్టుకొని చూసేసి దాని గురించి మాట్లాడేస్తే మిమ్మల్ని మీరు తక్కువ చేసి చీప్ చేసుకుంటారు. అది దట్స్ వాట్ ఐ థింక్ వాచెస్ ద ప్రింట్ అన్నమాట. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.